विद्या कैरव कौमुदीं श्रुति शिरस्सीमन्त मुक्तामणिं दारान् पद्मभुवस्त्रिलोक जननीं वंदे गिरां देवतां यत्पादाब्ज नमस्क्रियाः सुकृतिनां सारस्वत प्रक्रिया बीजन्यास भुवो भवन्ति कविता नाट्यैक जीवातवः ये तल्लि पादालकु समर्पिंचिन नमस्कारालु समस्त कला भूमुललोनि बीजालकु अंकुरार्पण चेयगलुगुतायो आ माता सकल कला निकुरुंब शारदांब आमे पादालकु नमस्करिस्तू ईनाटी ई अद्भुतमैनटुवंटि कार्यक्रमानिकि स्वागतं पलुकुतुन्नाम। इदि ఒక సారస్వత సమావేశం అంటానికి వీల్లేదు, కేవలం ఒక సంగీత సభ కాదు, ఒక రాజకీయ సభ అసలే కాదు, ఇది సరస్వతి స్వరూపమైనటువంటి సభ। ఇది కూర్చున్న వాళ్ళు సరస్వతి ముద్దు బిడ్డలే, వేదికను అలంకరించినటువంటి వారు ఆఖరికి మనకి విచ్చేసినటువంటి ప్రజానేత కూడా సరస్వతి పుత్రుడే। వాళ్ళ నాన్నగారి దగ్గించటువంటి సంస్కారం ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఆయన ఉపసభాపతి। ఒక సభకి పతి అంటే సరస్వతి అనుగ్రహం లేని కుదరదు, కాబట్టి ఇదంతా కూడా సరస్వతి ప్రభా వలయితమైనటువంటి మనోజ్ఞమైన సభ। దీనికి యశస్సును చేకూర్చినటువంటి వారు కళారత్న ఇంటి పేరుతో సహా అంతా కలగలిసి రమణ యశస్సు అయ్యాడు ఆయన, యశో రమణుడు ఆయన। వృత్తిరీత్యా వైద్యమైన హృద్యమైనటువంటి కవితా సేద్యం చేస్తున్నటువంటి విశిష్ట వ్యక్తి రమణ యశస్వి గారు। వారి వదాన్యత ఈ రకంగా రూపుదిద్దుకుంది, ఎంతమంది లేరు వైద్యంలో ఉన్నవారు, కొద్దో గొప్ప సంపాదిస్తున్నవారు, కానీ ఆయన యొక్క సహృదయత ఇంత మనోజ్ఞంగా రూపుదిద్దుకుంది। అదేమిటి అంటే బాపు రమణ బాలు పురస్కార ప్రదానోత్సవం ప్రతి సంవత్సరం చేయటం అనేది। మరి ఆ స్ఫూర్తి ఎలా పొందారో నాకనిపిస్తుంది, ఇక్కడ భీష్ములలాగా కనిపిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు, అప్పాజోశల సత్యనారాయణ గారు। అజో విభో ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరము కూడా సరస్వతి సమారాధన చేస్తారు, కళా సరస్వతి సమారాధన। వాయన విదేశాలలో చాలా కాలం ఉండి తన గడ్డ మీదకు తిరిగి వచ్చి ఇక్కడ చీరాలలో ఉంటూ ప్రతి సంవత్సరము ప్రతి కళాకారుడి హృదయాన్ని తట్టి వారిలో ఉండేటువంటి కళా ప్రతిభలకు ఆయన అభిషేకం పురస్కారాల రూపంలో చేస్తూ సరస్వతి సమారాధన చేస్తున్నటువంటి విశిష్ట వ్యక్తి। వారి స్ఫూర్తిని పొందారు ఏమో రమణ యశస్వి గారు కూడా, ఒక మంచి సంకల్పం చేశారు ఈ సంవత్సరం కూడా అదే ఈ పురస్కార ప్రదానోత్సవం, దానికి విచ్చేసినటువంటి మనోజ్ఞమైనటువంటి సరస్వతి మూర్తులందరూ కూడా వేదికను అలంకరించారు। ఇది ఒక విశిష్టమైనటువంటిది, ఎందుకంటే బాపు పురస్కారాలు, బాపు అనగానే తెలుగువాడి గుండె ఒక్కసారి ఆప్యాయతతో అనురాగంతో స్పందిస్తుంది। ఆ బొమ్మలటువంటి బాపు నీ బొమ్మలు తలలూపు గులాబీ కొమ్మలు, బాపు నీ రేఖలు మునిమాపు శకుంతల లేఖలు, బాపు నీ లేఖిని దరిదాపు సుధారస వాహిని, బాపు నీ భావము
వగబాపు కళ్ళకు నవజీవము కరుణశ్రీ గారి మాటలివి. ఎంత అద్భుతంగా మాట్లాడారు బాపు. అలా ఊరికినే అలా అంటే సరి, ఒక రేఖ ఒక సుందరాంగిగా నిలబడుతుంది, ఒక రాముడుగా ఉంటుంది, ఒదిగి ఒదిగి ఉండే పతివ్రత సీతగా రూపుదిద్దుకుంటుంది, సాయంత్రం పూట దుష్యంతుడికి ప్రేమలేఖ రాసే శకుంతలగా రూపుదిద్దుకుంటుంది. ఒకటేమిటి, ప్రపంచమంతా బాపు గీతల్లోనే ఒదిగిపోయింది. అటువంటి బాపు చిత్రకారుడు, చక్కటి అక్షర తపస్వి రమణ, గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం, ఈ ముగ్గురిని కూడా ఒక చోట నిలిపి వారి పేరిట పురస్కారాలు ఇవ్వటం రమణ యశస్వి గారు అభినందనీయత. వారిని ఈ సభాముఖంగా మనమందరి పక్షాన అభినందిస్తూ కరతాళధ్వనులతో వారికి వారు ఇన్విటేషన్లో బొమ్మర్షి అన్నారు. బొమ్మర్షి అంటే బొమ్మల ఋషి అన్నమాట. ఏమో పండితుల పంటి కింద రాయిలాగా ఉన్న బొమ్మర్షి అనేది బొమ్మ ఋషి వైరసమాసం అయినా, కానీ తెలుగు వాళ్లకు మాత్రం ఆ బొమ్మ ఋషి అనే పదం శ్రావ్యంగా వినిపిస్తోంది. బ్రహ్మర్షి, బ్రహ్మర్షి సమాసం మంచిదే, కానీ బ్రహ్మర్షి అంటే బొమ్మలలో బ్రహ్మర్షి అనేటువంటి భావంతో ఆయన బొమ్మర్షి అన్నారు. రమణ గారు హెడ్స్అప్. బొమ్మర్షి బాపు జీవితకాల సాధన పురస్కార గ్రహీతలుగా ఇక్కడ ఆహ్వానించుకుని ఉన్నాం. అలా వారు ప్రతి అడుగులోనూ అందంగా, ఆఖరికి ఈనాడు నాదస్వరం కూడా అంతే. ఎంత అద్భుతంగా రఘుపతి గారు కూడా తలలూపుతూ ఎంతో ఆనందించారు ఆ కొన్ని క్షణాలు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఈనాడు సభా సమావేశం అంతా కూడా వారు రమణ గారు తన కలల పంటలాగా ఏర్పరిచారు. చాలా సంతోషం. ఈనాడు మరి బాపును తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయన రాసినటువంటి మా గణపవరం కథలు పుస్తకావిష్కరణ కూడా ఈ సమావేశంలో పొందుపరిచారు. ఈ సమావేశ కార్యక్రమ పరంపరకు అంతటికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. మొట్టమొదటగా నాకు నా చెవిలో ఊదారు. ఏమిటి అంటే నేను 11, 11, 10 తరువాత ఉండలేను అని. అదే ఎక్కువ కోన రఘుపతి గారు. కాబట్టి ఇప్పుడు ఈ సభ అశ్వాన్ని, ఈ శ్వేతాశ్వాన్ని చాలా వేగంగా నడపవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉందని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటగా పుస్తక ఆవిష్కరణ జరిపించాలి మొట్టమొదట. కాబట్టి మా గణపవరం కథలు అనేటువంటి పుస్తకావిష్కరణ జరగబోతూ ఉంది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఆచార్య అప్పాజోశల సత్యనారాయణ గారు, అజో విభో కందాళం ఫౌండేషన్ ఫౌండర్ వారికి పక్కన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ కోన రఘుపతి గారు సహకరిస్తున్నారు. ఒక చక్కటి శుభముహూర్తంలో అక్షర బీజాలను దాచుకున్నటువంటి ఈ పుస్తకాన్ని మనందరి కోసం ఆవిష్కరించినటువంటి గౌరవనీయ శాసన ఉపసభాపతి వర్యులు, గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. అప్పాజోసుల వారి చేతుల మీదుగా, మరి పెద్దలందరి చేతుల మీదుగా శుభాశీస్సులు అందుకున్న ఈ పుస్తకం మనందరిలోకి రాబోతూ ఉంది. మరి ప్రస్తుతం ఈ పుస్తకం రూపుదిద్దుకోవడానికి అమ్మ ఎన్నెన్నో కథలు చెప్పింది, చిన్నప్పుడు అన్నం పెట్టింది, గోరుముద్దలు తినిపించింది, ఎన్నెన్నో కథలు చెప్పి నిద్రపుచ్చింది. అయితే ఈ అమ్మ అలా చేయలేదు.
కేవలం కథలు చెప్పడం కాదు ఆ కథలు తన జీవితంలో రూపుదాల్చుకునే విధంగా కష్టపడటం నేర్పించింది ఆ కష్టంతో పాటుగా ఒక చక్కటి ఉన్నత స్థాయికి ఎదగడం నేర్పించింది దానితో పాటుగా నైతిక విలువలను నేర్పించింది అంతే కాదు మళ్ళీ కథలు రాయడం నేర్పించింది ఆ అమ్మకు మనందరి కర్తాళ ధ్వల మధ్య వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుందాము శ్రీమతి సంకా తులసీదేవి గారిని సగౌరవంగా వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఒక చిరు సత్కారాన్ని వారికి అందించబోతున్నారు ఇప్పుడు మన పెద్దల చేతుల మీదుగా వెల్కమ్ అమ్మ అలాగే మరి కుటుంబ సభ్యులను కూడా ఈ సందర్భంలో వారిని వేదిక మీదకు రావాల్సిందిగా శ్రీమతి